వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా సంజామల మండలంలోని పేరు సోమల గ్రామంలో పర్యటించి రోడ్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అడుగడుగున అవినీతి రహదారిలో అడుగొక గుంతల రహదారులను చిన్నాభిన్నం చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వైసీపీ పాలన కారణంగా రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి అవినీతిపైన ఉన్న వ్యామోహం అభివృద్ధిపైన లేదని, గతంలో ఇచ్చిన రహదారి కాంట్రాక్ట్ పనులను రద్దు చేసి వారి సొంత కంపెనీలకు పనులు అప్పగించడంతో నియోజకవర్గం మొత్తం రహదారులు గుంతలమయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ప్రభుత్వము గత ప్రభుత్వంలో వేసినటువంటి టెండర్లన్నింటినీ కూడా ఈ యొక్క కొత్త విధానాన్ని తీసుకొచ్చి క్యాన్సిల్ చేయడము, అదేవిధంగా 60C అనేటువంటిది ఎవరైనా మంచి కాంట్రాక్టర్లు, ప్రతిభావంతులైనటువంటి కాంట్రాక్టర్లు, పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కూడా వాళ్ళందరినీ కూడా క్యాన్సిల్ చేసి వారందరికీ కూడా తన వారి యొక్క వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుల వారి కాంట్రాక్టర్లే చేయాలి, వారే లాభాలు పొందాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి 60C కింద వేలాది కోట్ల రూపాయల పనులు జరుగుతున్నటువంటి ఆ యొక్క పనులు నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బనగానపల్లి అసమర్థమైనటువంటి ఒక కాటసాని రామిరెడ్డి అసమర్థత పరిపాలనలో ఈరోజు గతంలో దాదాపుగా 2 పేర్సామల రాస్తాలో ఉండేటువంటివి 48 కోట్ల రూపాయల వర్కులను మేము శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా 68.9 కోట్ల రూపాయలను ఈ యొక్క రోడ్లకు, ఈ యొక్క సంజామల మండలంలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ 68 కోట్ల రూపాయల వర్కులు చేస్తా ఉంటే, గతంలో చేసినటువంటి కాంట్రాక్టర్ కేసీవీఆర్ కంపెనీని క్యాన్సిల్ చేసి 60C అనే కొత్త వినాదంతో ఈ యొక్క సొంత కంపెనీ అయినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర, అదేవిధంగా ధర్మశాస్త్ర అనేటువంటి వారి యొక్క సొంత కంపెనీలకు ఈ యొక్క 60C కింద ఈ రోడ్లన్నీ అప్పగించడం జరిగింది. ఏదైతే తిమ్మనాయుడుపేట రోడ్డు ఉందో ఇక్కడ నుంచి కూడా ఆకుమల్ల మెటకా నుంచి ఈ యొక్క వర్కును కూడా వారు మేము చేస్తాము, గతంలో ప్రభుత్వంలో చేయలేదు, ఆ ప్రభుత్వం కంటే మంచి నాణ్యమైనటువంటి రోడ్లు వేస్తామని చెప్పి ఈ యొక్క అసమర్థత ఎమ్మెల్యే చేయడం వల్ల ఈరోజు ఈ దుస్థితి పట్టింది. ఈరోజు గ్రామాల చోట పోతే ఎక్కడ పోయినా కానీ కూడా రోడ్ల నిర్మాణాలలో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ యొక్క నిర్మాణం వల్ల చూస్తా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు. అదేవిధంగా ఈ యొక్క వర్కే